యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజా హెగ్డే కాంబోలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్ మార్చ్ పదకొండున విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది అయితే ఇటీవల రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో పూజా హెగ్డే ప్రభాస్ మాట్లాడుకోకుండా ఎవరి దారి వారదే అన్నట్టుగా ఉండటంతో మరోసారి వీరిద్దరి మధ్య మనస్పర్ధల విషయం తెరపైకి వచ్చింది తాజాగా ప్రభాస్కు తనకు ఉన్న మనస్పర్ధల గురించి వివరణ ఇచ్చింది పూజా హెగ్డే రాధేశ్యామ్ షూటింగ్ సమయంలో ప్రభాస్ పూజా హెగ్డే మధ్య గొడవలు జరిగాయని దీంతో వారిద్దరూ మాట్లాడుకోవడం లేదని వార్తలు వినిపించాయి పూజా హెగ్డే షూటింగ్ సమయంలో ప్రవర్తించిన తీరుతో చిత్ర యూనిట్ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని దీంతో ప్రభాస్ ఆమెపై సీరియస్ అయినట్లుగా గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే అవన్నీ రూమర్స్ మాత్రమే అంటూ యూవి పూజ కొట్టిపారేసింది షూటింగ్ సమయంలో ప్రభాస్తో తనకు మనస్పర్ధలు వచ్చినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉన్నామని ప్రభాస్ తన కోసం చాలాసార్లు స్పెషల్ ఫుడ్ తెచ్చారని తెలిపింది తను చాలా మంచి వ్యక్తి అంటూ ప్రభాస్పై ప్రశంసలు కురిపించింది దీంతో ప్రభాస్ పూజా హెగ్డే మధ్య గొడవల విషయంలో క్లారిటీ ఇచ్చేసింది పూజ